ఈయన వచ్చేసి తెల్లవారుజామున 5:15 మీనరాశి వదిలి ఈయన మేషరాశి సంచారం చేస్తున్నారు. 2వ తేదీ మే నెల ఈయన శుక్రుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. పగలు వచ్చేసి 1:50 ఈయన మిథున సంచారం చేస్తున్నారు. ఇకపోతే సింహరాశి తీసుకున్నట్లయితే సింహరాశి వారికి మఖా నక్షత్రం 4 పాదాలు పుబ్బ 4 ఉత్తర 1 పాదం కలిపి ఈ యొక్క సింహరాశి కిందికి వర్తిస్తుంది. సింహరాశి వారికి మీరు ఆశాధిపతి చక్కగాను మీకు ఈయన కోణంలో ఉన్నారు, ఉచ్చలో ఉన్నారు. ఈ పక్షం రోజులు కూడాను మీకు ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతితో కలిసి ఉన్నారు. అలాగే మీకు ద్వితీయాధిపతి అయినటువంటి రాహువుతోనూ మీకు పంచమాష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి సింహరాశి సింహలగ్నం వారికి అష్టమ స్థానం వీడి ఈ యొక్క 21వ తేదీ భాగ్యస్థానచారం చేస్తున్నారు. చాలా వరకు ప్రెజర్స్ క్లియర్ అయిపోతాయి. ఆధ్యాత్మిక భావాలలో శివతాండవం చేస్తారు. పెద్దల సహకారం బాగుంటుంది. దాయాది గొడవలన్నీ కొలిక్కి వస్తాయి. పిత్రార్జితం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వారసత్వ ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా లేకపోలేదు. తండ్రి గారి సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఘన విజయాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయాలన్నీ మీకు ఇప్పుడు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తీరిపోతాయి. వారి కోసం మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ తీరిపోతాయి. వారి కోసం మీరు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలన్నీ ఇప్పుడు మల్టిప్లై అయ్యి అది ఉద్యోగంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మీ యొక్క ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, పెద్దల విషయంలో కావచ్చు, మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. క్రానికల్ డిసీజెస్ అనేటివి క్లియర్ అయిపోతాయి. టెన్షన్ క్లియర్ అయిపోతుంది. అలాగే జలవనరులలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారికి సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. మినీ మీడియా అలాగే జర్నలిజం అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి బాగుంటుంది. మీకు బ్యాంకింగ్ రంగంతో ఉన్నటువంటి డీలింగ్స్ కూడా ఇప్పుడు క్లియర్ అయ్యి పాజిటివ్గా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే వివాహాది శుభకార్యాలు, బిందు వినోదాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు ఈ పీరియడ్లో ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. బృహస్పతి భాగ్యంలో మీకు సంవత్సర కాలం ఉంటారు. ఈయన రాగానే మీ ఇంట్లో ఒక శుభాన్ని ఇస్తాడు. చక్కగా బాగుంటుంది. 15 రోజులు ఆనందంగా ఉంటారు. గురుజెండాల యోగం, ఎక్కడో కొంత అపకీర్తి. ఈ గురుజెండాల యోగానికి మీరు దుర్గా ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినటం మూలంగా కొంత ఈ వ్యతిరేకత తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అలాగే శత్రు రుణ రోగ ఒత్తిడి, కొంత హెల్త్ ఇష్యూస్ మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, కొంత కండరాలు పట్టేయటం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, స్కిన్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కొంత మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు జీవిత భాగస్వామి హెల్త్ కూడా కొంత మీకు వారి గురించి ఆలోచించడం, ఒక ఆలోచన అనేది మిమ్మల్ని తొలుస్తూ ఉంటుంది. ఎందుకనగా మీకు సప్తమాధిపతి షష్టాధిపతి అయినటువంటి శని మీకు సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు. వారి హెల్త్ అంత చక్కగా ఉండకపోవచ్చు. కొన్ని విషయాలలో వాళ్ళకు ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు. దీనికి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే వారికి కూడా మీ యొక్క మాంగళ్యం బాగుంటుంది. వారి హెల్త్ కుదుట పడుతుంది, వారికి ఫైనాన్షియల్గా బాగుంటుంది. శత్రు రుణ రోగ విషయాలలో కూడా మీకు కొంత విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలు అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. మీకు లాభస్థానంలోకి శుక్రుడు వస్తున్నారు. మీకు తృతీయాధిపతి దశమాధిపతి మీ ఉద్యోగంలో మీరు అనుకున్న విధంగా ముందడుగు వేయగలుగుతారు. మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదర మైత్రి విషయంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. తృతీయంలో కేతువు, కొంత వైరాగ్య భావం, చిన్న చిన్న బిజినెస్లలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోవడం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం, అలాగే ఈ యొక్క జనరల్గా మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి
కళాకారులకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం, పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉండటం, వివాహాది పుణ్యకార్యాలు చేయటం, పాల్గొనటం ఏదో మీకు మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆనందంలో మీరు చక్కగా ఉంటారు. మీకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఈ యొక్క జీవిత భాగస్వామి హెల్త్ ఇష్యూ ఒకటి, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం, దీని నుంచి బయటపడాలి. తల్లిదండ్రుల సహకారం బాగుంటుంది. మీకు చక్కగా లాభస్థానంలో ఉన్నారు చతుర్థ భాగ్యాధిపతి, చక్కగా వారి సహకారం బాగుంటుంది. వారి బ్లెస్సింగ్స్ మీ సంతానం పైన ఉంటాయి. వారికి వారికి సఖ్యత బాగుంటుంది. మనవలతోటి బాగా ఆనందపడతారు. మన్మరాళ్ళతోటి వారిద్దరి మధ్యన అవినాభావ సంబంధం కూడా మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి చక్కగాను సూర్య ముద్ర. ఈ యొక్క రింగ్ ఫింగర్ బొటన వేలు కలిపి ఉంచి ఓం శ్రీ తిరువణామలై ఈశ్వరాయ నమః అని 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే మీ జీవిత భాగస్వామి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ, వారి ఫైనాన్షియల్ అన్నీ చక్కగా ఉండి వారు మీరు అన్యోన్యంగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే చక్కగాను మీరు యొక్క శూన్య ముద్రలో కూర్చొని మిడిల్ ఫింగర్ని బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ చిదంబరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే దశరథ కృత శని స్తోత్రాన్ని కూడా ఈ యొక్క ముద్రలో కూర్చొని వినండి. చక్కగా మీకు అవినాభావ సంబంధం, వారికి అన్ని విధాల బాగుంటుంది. మీ ఇద్దరి మధ్యన అన్యోన్య దాంపత్యం కూడా చక్కగా చిగురించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుభం. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.